తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మనతోటి జనసేనుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ మిమ్మల్ని ఒక కీ నోట్ స్పీకర్గా పిలిచారు ఇక్కడికి, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ప్లాట్ఫామ్స్లో నేను మాట్లాడాల్సి వస్తుంది కూడా అసలు ఇప్పుడు ఆలోచన వచ్చేది అనుకోలేదు. ఇట్స్ రేర్ ఎక్స్పీరియన్స్ అండ్ కరెక్ట్గా చెప్పినట్టే డీప్లీ ఆన్. మీ ఈ పర్యటనలో ఒక న్యూక్లియర్ ప్లాంట్ని మీరు వెళ్ళి విజిట్ చేసినట్టు చూసినట్టు తెలిసింది. ఎస్పెషలీ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాను దాని గురించి మన ప్రజలకి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే దానికి రీజన్ కూడా ఏంటంటే మనకి శ్రీకాకుళంలో వరుసగా ఈ వెస్టింగ్ హౌస్ అనేది మనకి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఎంఓయూ చేసుకుంది. అంటే దానికి చాలా మంది కంప్లైంట్స్ వచ్చినాయి, మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు మాట్లాడాలంటే నాకేంటంటే ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే మాట్లాడాలంటే కొంత అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడగలను, కానీ అవగాహన లేకుండా దాని గురించి ఎంత మాట్లాడితే ఉంటుందో నాకు తెలియదు. కానీ అవగాహన కోసం నేను అన్ని విజిట్ చేశాను. అలాగే రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే గ్రీన్ ఎనర్జీస్ ప్రజలు మన పాటు పడే వాళ్ళకి వాళ్ళతో అలాంటి మనుషులతో కలిసాను, ప్రొఫెసర్స్తో కలిసాను న్యూక్లియర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ప్లాంట్కి వెళ్ళాను. సో అసలు బేసిక్ ఫంక్షనింగ్ ఏంటి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాళ్ళు ఎంతవరకు అచీవ్ చేశారు, వాళ్ళు ఒక ప్లాంట్ షట్ డౌన్ చేశారు, అది ఎందుకు షట్ డౌన్ చేశారు, అంటే అసలు ముందు అసలు అంటే రెండు ప్లాంట్స్ అన్నారు, ముందు ఒకటే ప్లాంట్ యాక్టివ్ ఉంది, రెండో ప్లాంట్ ఎందుకు యాక్టివ్ లేదు అని ఒక ఎక్స్పీరియన్స్ అది అంటే అర్థం చేసుకోవడానికి పరిస్థితిని అర్థం చేసుకుంటే పనిచేస్తుంది. మన తెలుగు ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధికి చాలామంది ముందుకు వచ్చి మేము జనసేనలో పనిచేస్తాము, మేము జనసేనతో నడుస్తాము, జనసేనుడితోనే ఉంటాము అంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే వాళ్ళకి నేను ఒక రైట్ ఎన్ఆర్ఐ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. ఓకే, కాకపోతే ముందు నేను ఒక వెళ్ళి ఇండియాకి వెళ్ళిన తర్వాత అన్ని ఆలోచించి ఒక ఎన్ఆర్ఐ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎవరెవరికి ఏ ఫీల్డ్స్లో అవగాహన ఉందో, వాళ్ళు ఎంత పని చేయగలరో, వాళ్ళు ఒకసారి ఆన్లైన్లో పని చేయొచ్చు, ఇంకోసారి కొంతమంది ఒక 10 రోజులు వచ్చి రావచ్చు, ఆ చాయిసెస్ అన్నీ ఒకసారి అర్థం చేసుకుని వాళ్ళకి ఆ ఎన్ఆర్ఐ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కుల మత భేదాలని మీరు ఎలా అరికట్టాలనుకుంటున్నారు? వీటిని అరికట్టలేము. ఎప్పుడు కులాలని మతాలని డివిజివ్నెస్ అనేది ఒక మనిషి ఒక మానసిక ప్రవృత్తి, అది సృష్టిలోనే ఉంటుంది, అది మనం ఎవరు ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే అది ఒక పరిమిత స్థాయిలోనే ఉండాలి తప్ప అది మరీ మనకి అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఉండకపోవచ్చు. అభివృద్ధికి ఆటంకం కలిగించినంత వరకు దాన్ని ఇప్పుడు కొంచెం వెనక తోస్తాను. ఎందుకంటే కంప్లీట్గా నిర్మూలించడం అనేది అది మనిషి ప్రవృత్తిలోనే. ఇప్పుడు మన ఈ ప్రజెంట్ కల్చర్లో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ పవర్ కోసమే పనిచేస్తున్నాయి అంటున్నారు జనాలు, దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? అంటే యాక్చువల్లీ ఎవరైనా సరే ముందు వచ్చినప్పుడు చాలా అందరం చెప్పలేక అసలు ఏ పార్టీ పెట్టే కానీ చాలా ఉన్నతమైన ఆశయాలతో పెట్టారు ఎవరైతే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఎక్కడో డైల్యూట్ అయిపోద్ది. ఇంకా అయిపోయాక మీరు ఆ పవర్లు ఎవరు కూర్చోవాలి, దాంట్లో ఎలా హ్యాండిల్ చేయాలి, దాంట్లో పవర్కి ఏమైపోద్ది తప్ప నిజంగా చేయాలి అంటే నిస్వార్థంగా చేయాలంటే చాలా చాలా చేయొచ్చు, అంత పాసిబిలిటీస్ ఉంది. పవర్ గేమ్లో ఉంది ఖచ్చితంగా, అది ఒక ఆపర్చునిస్టిక్, అది మనం శాపం, ఇది మన కర్మ అని కాంట ఎంత కొంత మన ప్రయత్నం ఎంత చేయగలం అనేది నా ఉద్దేశం. జనసేన వరకు నేను చేస్తాను. మన దేశంలో యూత్ చాలా ఉన్నారు, ఈ యూత్ని మనం జనసేన పార్టీలో ఎలా ఉపయోగించుకోగలుగుతున్నాం? అంటే యూత్ అనేది ఒక క్రియేటివ్ ఫోర్స్, అది నాకేంటంటే వాళ్ళని వాళ్ళ చదువులకి ఆటంకం కలగకుండా వాళ్ళ అభివృద్ధికి మనం పనిచేస్తున్నాం. అందుకని వాళ్ళని కూడా ఒక డెమోక్రసీలో డెమోక్రసీ ప్రాసెస్లో వాళ్ళు కూడా ఒక స్టేక్ హోల్డర్స్లా ఉండాలి. అలా ఇన్వాల్వ్ చేస్తే కానీ మనకి ఈ ఆపర్చునిస్టిక్ ఈ పొలిటికల్ సిచ్యుయేషన్ మారదు. ఇది నాకు సంబంధం లేదని చెప్పి మనం దూరంగా వెళ్ళిపోయినంత కాదు, ఇది మనం సరిగ్గా ముందుకు వెళ్ళడం. అందుకని ఎంతో కొంత అది అలా వాళ్ళు ముందుకు రావాలి అంటే ఎంతో కొంత మనం వ్యక్తిగతంగా నడిచి చూపిస్తే తప్ప వాళ్ళు ఎంతో కొంత ముందుకు రావాలి. అందుకని ముందు మీరు రమ్మండి, మీరు రండి అనే కంటే కూడా నేను ఎంత చేయగలను చేసి చూపిస్తాను, మీ నమ్మకం కలిగితే నాతో పాటు నాకు నా ముందు దానికి ఇష్టపడుతున్నాను. మనకి డిమానిటైజేషన్ జరగడం వల్ల చాలామంది కామన్ పీపుల్ సఫర్ అయ్యారండి, సో దానికి ఏమీ సొల్యూషన్ లేదా ఎప్పుడూ ఒక
ఏదో ఒక పెద్ద వ్యవస్థ ఏదో ఒకటి సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా ఒక కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఎప్పుడు కామన్ మ్యానే బలవాల. అంటే సామాన్యుల బాధలు ఎలా ఉంటాయి అనేది లా మేకర్స్కి, అంటే మనకి ఎవరైతే ఈ బిల్స్ని మన ప్లాన్ చేస్తారో వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. హెర్నాండో డిసోటోని మన పెరువిన్ ఎకానమిస్ట్ అని ఏం చెప్తారంటే, మీకు ప్రజల సమస్యలు మీకు అర్థం కావాలి, దాని మీద మీకు బిల్స్ క్రియేట్ చేయాలంటే ఒక డెంటిస్టు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ అడగాలి నొప్పి ఎక్కడ ఉంది అంటే అప్పుడు వెళ్ళి ట్రీట్ చేయగలడు. కానీ అతనేదో ఊహించుకొని అక్కడ వీడికి పలాన చోటు పెయిన్ ఉందని చెప్పి ఇలా చేయకూడదని చెప్పి ఆయన హెర్నాండో డిసోటో అంటాడు. అలాగే మనం ఒక బిల్ క్రి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు దాని మీద ఒక థరో ఎక్సైజ్ చేయకుండా ఉడికి ఉడకుండా గబుకుని ఆలోచించేసి ఇంకోటి ఏదో జరిగిపోతాం చేయటం వల్ల వచ్చే అనర్థాలు ఎక్కువ ఉంటాయి. ఈ అనర్థాలకి ఎవరు ఫస్ట్ భయపడతారంటే, ఎవరైతే ఈ పిరమిడ్లో ఈ మన కంట్రీ పిరమిడ్ ఎవరైతే లోయర్ స్టాటా ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాకపోతే వాళ్ళ అరుపు ఎవరికి వినిపించదు, వాళ్ళ బాధలు ఎవరికి వినిపించవు. అందరూ ఏంటంటే నాకు బాగానే ఉంది కదా చెప్పింది లేదు సార్. నాకు జనసేన విధానం ఏంటంటే అలాంటి వాళ్ళ బాధల్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి చెప్తే తప్ప వీళ్ళకి అర్థం కాదు అనేది తెలుసా. ఇప్పటికి ఈ March 14th జనసేన స్థాపించి 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుందండి. ఈ 3 ఏళ్ళ గ్యాప్లో మనం జనసేన తరఫున చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ని ప్రభుత్వానికి ఎత్తి చూపాము. ఈ ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అయినాయని మీరు అనుకుంటున్నారు? ఇవి సాల్వ్ అవుతాయని కంటే కూడా అట్లీస్ట్ అడ్రస్ చేయగలుగుతున్నాం. ఎంతో కొంత యంత్రాంగం ప్రభుత్వాలు కొంత స్పందిస్తున్నాయి. అది దాన్ని మనం అది మనం అందుకు సంతోషించాలి. కానీ సంపూర్ణంగా అనేది మనం ఈ ఉద్దేశం కిడ్నీ ప్రాబ్లమ్కి మన ఎన్ఆర్ఎస్ ఎలా సహాయపడగలుగుతారా అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అందరం కలిపి సమిష్టికి కాకపోతే అంటే దీని దృష్టి మటుకు మా ప్రభుత్వం మర్చిపోకుండా నేను నిరంతరం దాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత దాని మీద పనిచేస్తూనే ఉంటారు. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, జనసేనానిగా మన ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? అంటే వాళ్ళు ఎంతో అభిమానంతో ఇక్కడ దాకా వచ్చారు, అలాగే ఎంతో అభిమానంతో భారతదేశంలో వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు వాళ్ళ రాష్ట్రాల్లో కానీ వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో కానీ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అందరికీ తపన ఉంది. అలాంటి తపనకి జనసేన తరఫున అలాగే మిగతా పార్టీ తరఫున అంటుంది ఎంతో కొంత అంటే వాళ్ళ కృషికి ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చేలాగా పనిచేస్తాను. పంచాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.